ఓకే సో ఇప్పుడు ఆలు మిర్చి బజ్జీ అవునండి మనకి ఆలు బజ్జీ సెపరేట్ గా తింటాము మిర్చి బజ్జీ సెపరేట్ గా తింటాము yes ఈ రెండిటి కాంబినేషన్ బజ్జీ ఏమిటి ఇది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది సో ఇక్కడ ఆలు అనేది మనం స్టఫింగ్ కి యూస్ చేస్తాం ఓ మనం జనరల్ గా మిర్చి బజ్జీ చేసుకున్న తర్వాత దాంట్లో ఇట్లా ఉల్లిపాయలు ఇవన్నీ స్టఫ్ చేసుకుంటాం కట్ చేసి సో ఇది ముందుగానే పూతపిండిలో మనం డిప్ చేయకంటే ముందే స్టఫింగ్ చేసుకొని తర్వాత పూతపిండిలో ఉంచి డీప్ ఫ్రై చేసుకుంటాం ఓకే ఓకే కొంచెం అంటే మామూలు మిర్చి బజ్జీలు మనం తినే కన్నా కూడా దీంట్లో ఏంటంటే ఒకటి లేదా రెండు తింటే చాలా ఫుల్ గా అయిపోతుంది అంటే స్టఫింగ్ కూడా ఉంటుంది కాబట్టి అవును అవును సో చాలా బాగుంది ఓకే ओके अंडी मरी आलू मिर्ची बज्जी तैयार पदार्थ इप्पुडु चूद्दाम आलू मिर्ची बज्जी तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु बज्जी मिरपकायलु नालुगु उडिकिंचिन बंगाळ दुंपलु रेंडु शनगपिंडि रेंडु कप्पुलु तरिगिन उल्लिपाय ओकटि तरिगिन पच्चिमिरपकायलु रेंडु जीलकर्र पोडि ओक टी स्पून चाट मसाला ओक टी स्पून निम्मरसं ओक टी स्पून कोत्तिमीर कोद्दिगा उप्पु तगिनंत कारं तगिनंत वामु ओक टी स्पून वंट सोडा चिटिकेडु नूने डीप फ्राई की सरिपड़ा चिंतपंडु गुज्जु तगिनंत अल्लं वेल्लुल्ली पेस्ट ओक टी स्पून स्टार्ट चेद्दामा राज गारु ओके अंडि सो कोंचेम प्रासेस उंटुंदि ओके सो इक्कड मनं रेगुलर गा यूज चेसे बज्जी मिरपकायलु काकुंडा इंकोंचेम लाव गा वस्तायंडि सो इवैते बागुंटुंदि सो इवि कूडा दोरुकुतायि मनकु बज्जी मिरपकायल्लोने मनकु कोंचेम पेद्द सैज पेद्द सैज उंटुंदि सैज लो पेद्दगा उंटुंदि कोंचेम लाव गा कूडा उंटुंदि ओके सो वीटिनि तीसुकोनि मनं इला బౌల్లో కొంచెం మనకి ఎక్కువ టేస్టీగా కావాలంటే ఇవన్నీ చేసుకో లేదంటే ఆలు స్టఫింగ్ అయినా బాగా ఉంటుంది కాకపోతే ఆలూది కూడా కొంచెం కమ్మగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పులుపు అదంతా యాడ్ అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుందేమో కదా సో దీంట్లో కొద్దిగా వాము ఓ శనగపిండి కూడా యాడ్ చేస్తారా ఇందులో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేస్తారు ఆహా అలాగే కొద్దిగా ఉప్పు ఓకే శనగపిండి ఎందుకు రాజు గారు అంటే అది ఇట్లా కొంచెం బేస్ లా వస్తుంది అంటే కొంచెం బాగా తుక్కుంటుంటానక yes సమర్తిన మెక్తినప్పుడు ఆ పచ్చతనం అనేది ఏమీ తెలియదండి శనగపిండి తాలకు ఆ అదే వేగిపోతుంది కదా yes చింతపండు కూడా ఉంది కదా బాగుంది ఓకే సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెది పెట్టుకున్నా సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓకే తరిగిన పచ్చి మిరపకాయలు జీలకర్ర పొడి ఓకే చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర ఓకే ఇక్కడ కూడా సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి సో ఇది మనకు స్టఫ్ ఉంది సో మనకి అదంతా రెడీ చేసుకుంటే మనము సో ఇంకా మన చాయిస్ ని బట్టి అన్ని ఏదైనా ఉడికించేసుకొని ఇట్లా కలిపేసుకోవచ్చేమో కదా డైరెక్ట్ గా అవునండి ఓకే ఓకే స్టఫ్ కూడా రెడీ అయిపోయింది స్టఫింగ్ కూడా పక్కన పెట్టేసి సో ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం ఓకే సో దీంట్లో శనగపిండి వాము తినే సోడాండి ఓకే చిట్కెడ ఎత్తు సరిపోద్ది సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మనం పూతపిండిలో వేసుకుంటున్నాం ఇది అవునండి సో నూనె కూడా వేడి పెట్టేసుకుందాం యా సో రెగ్యులర్ గా మనం మిర్చి బజ్జీ చేసుకుంటాం కదండి సో అలా మనం జారుడుగా కలిపేసుకోవాలి ఓకే సో సరిపడా చూసుకొని కొంచెం
మనక మిర్చి మునిగి తీస్తే అది అంటే ఎక్కువ దానికి స్టఫింగ్ అంటుకోకుండా అలా yes సో కొంచెం దానికి బాగా పైన పట్టుకునేట్టుగా ఉండాలి ఉండాలి సో మరి ఎక్కువలు వచ్చేస్తే అది పల్చగా వస్తుంది ఆ మనకి అంత అంటే మిరపకాయ కనిపిస్తూ ఉంటుంది yes. అంటే కొన్ని రకాల బజ్జీల్లో అలా మనకి మిరపకాయ కనిపించిన బానే ఉంటుంది కదా దీనికి అయితే టోటల్ కవర్ అయితే బాగుంది కదా లోపల ఆల్్రెడీ స్టఫింగ్ ఉంటుంది అదే మళ్ళీ బయటకు వచ్చే మనకి బాగుంటుంది సరే రాజగర్ మీరు అది కలిపేస్తుండండి మేము చిట్కా చూస్తాము ఓకేనండి ఓకేండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా ఫ్లాస్కులో కొడుగుడ్డు పెంకులు వేసి కొద్దిగా వాటర్ పోసి షేక్ చేయాలి ఇలా చేసినట్లయితే ఫ్లాస్క్ క్లీన్ అయ్యి కొత్త దానిలా మెరుస్తూ ఉంటుంది ఓకేండి చిట్కా చూసారు కదా ఓకేనే రాజగర్ సో అన్నీ రెడీగా ఉన్నాయి సో ముందుగా మనం ఈ మిరపకాయల్లో సో మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు పేస్ట్ చింతపండు పేస్ట్ సో అంచులకు బాగా పట్టేట్టుగా అప్లై చేసుకోవాలి యాక్చువల్గా అంటే కొన్ని మిరపకాయ బజ్జీలో ఓన్లీ ఈ పేస్ట్ పెట్టి కూడా ఫ్రై చేసేసి జనరల్గా అలాగే ఫ్రై చేసేస్తూ ఉంటుంది మసాలా అనేది ఉంటుంది కదా సో ఇప్పుడు వీటిలో సో బంగాళదుంప మిశ్రమం ఓకే ఓకే సో ఇలా స్టఫ్ చేసి ఓకే రెడీగా పెట్టేసుకోవాలి కొంచెం స్టఫింగ్ ఎక్కువే మనం పెట్టుకోవాలన్నమాట అవునండి స్టఫింగ్ మనం మార్చుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వెజిటబుల్స్ అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే సో రెడీ అయిపోయా సో ఇప్పుడు ఈ మిరపకాయ వేయండి దీంట్లో సో మొత్తం బాగా పట్టేసుకోవాలి అన్ని వైపులా సో అప్పుడైతే మనకి చక్కగా స్టఫింగ్ అది కూడా బయటికి రాకుండా క్లోజ్ అయిపోయి బాగుంటుంది అంటే ప్లెయిన్గా స్టఫింగ్ ఏం లేనప్పుడు యాక్చువల్గా ముంచి తీసేటప్పుడు దాన్ని కొంచెం ఇది తీసేస్తూ ఉంటారు కదా అంటే కొద్దిగా మిరపకాయ కూడా లోపల కొంచెం బాగా వేగుతుంది వేగుతుంది అని చెప్పేసి సో ఇక్కడ మనకు అవసరం లేదు సో మధ్యలో స్టఫింగ్ ఉంది అలాగే చింతపండు కూడా పేస్ట్ కూడా పెట్టుకున్నాం కదండి అంటే యాక్చువల్గా గ్యాప్ వదిలినా మళ్ళీ ఆ స్టఫింగ్ ఏమన్నా బయటకు వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి యాక్చువల్గా ఫుల్ డిప్ అయింది కాబట్టి మనకి చక్కగా అంటే కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకుంటే ఆ పూతపిండి అనేది డిస్టర్బ్ అవ్వకుండా బాగుంటుందేమో కదా కొంచెం అంటే పూతపిండి మనం కొంచెం గట్టిగానే కలిపాం కాబట్టి కొంచెం స్లో ఫైర్లో అయితే బాగుంటుంది ఓకే ఈలోగా కార్వింగ్ చేసేస్తారా ఓకేనండి సో జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను ఓకే కొంచెం వీటికి పెద్ద సైజ్ మూకుళ్ళు పెట్టుకుంటే బాగుంటుందేమో కొద్ది ప్లేస్ ఎక్కువ పడుతుంది కదా yes. okay. సో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత సో ఒకవైపు ఇలా స్లాంట్ అండ్ స్లాంట్ కట్ చేస్తున్నాను సో ఒక వీల్లా వస్తుంది ఇలా పాయింటెడ్గా ఇది నైఫ్ తోనే కట్ చేసుకోవాలి రాజు గారు అవునండి అంటే గ్రూవర్ తో అలా గ్రూవర్ తో మనకి స్ట్రేట్ గా వస్తాయి క్లాస్ గా రాదు రాదండి ఇది తీసేద్దాం ఆ తీసేయొచ్చు
మయోనీస్. రౌండ్ గా జస్ట్ మనం అరేంజ్ చేసేస్తాం. ప్లేట్ అవి డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి కార్వింగ్స్ బాగుంటాయి. ఒకసారి కట్ చేసుకుంటే మనకి సేమ్ సైజ్ లో అన్ని స్లైసెస్ వచ్చేస్తాయి. ఎంత కలర్ఫుల్ గా ఉన్న బజ్జీలే చాలా డామినెంట్ గా ఉన్నాయి ప్లేట్ లో. సో బజ్జీలకు ఉన్న స్పెషాలిటీ అది. యా ఓకే. హలో మిర్చి బజ్జీ రెడీ. ओके अंडी. सो बज्जी रेडी अयिपोयायि. मरि टेस्ट चूसे मुंदु आलू मिर्ची बज्जी तयारी विधानम इंकोसारि चूद्दाम. आलू मिर्ची बज्जी तयारु चेसे विधानम. बज्जी मिरपकायलनु स्टफिंग कि वीलुगा कट चेसि गिंजलु लेकुंडा तीसि पक्कन उंचाली. ओक बाउल लो चिंतपंडु गुज्जु वामु शनग पिंडि उप्पु वेसि तगिननि नीळ्लु पोसि पेस्ट सिद्धं चेसुकोवालि. उडिकिंचिन बंगाळदुंपलु मेदिपि ओक बाउल लोकि तीसुकोवालि. दीनिलो उल्लिपाय मुक्कलु तरिगिन पच्चिमिरपकायलु जीलकर्र पोडि चाट् मसाला निम्मरसं कोत्तिमीर उप्पु కారం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్ లో శనగ పిండి వాము వంట సోడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. బజ్జీ మిరపకాయల్లో చింతపండు మిశ్రమం పోసి ఆలూ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఆలూ మిర్చి బజ్జీ రెడీ.